ఒక్కరు గమనించాలి. ఈరోజు ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. మద్యం షాపులు తగ్గిస్తే విమర్శలు, బార్ షాపులు తగ్గిస్తే విమర్శలు. మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మరి ప్రారంభించాలని చెప్పి అందరు కోరుకుంటున్న నేపథ్యంలో మరి దానికి వ్యతిరేకంగా ఉద్యమాలు. ఈరోజు ఎన్ని కుట్రలు పనినా కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈరోజు ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కు వ్యతిరేకంగా పదే పదే మరి వారికి నచ్చినటువంటి ఈ యొక్క పత్రికలతోటి ద్వారా ప్రకటనలు గుప్పిస్తూ మరి ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారో, ఒక్కసారి వారు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారి మనవళ్ళు మనవరాళ్ళు లేకపోతే వాళ్ళ పిల్లలు వాళ్ళ కొడుకులు కూతుళ్ళు ఏ స్కూళ్ళలో చదువుతున్నారు అనేది ఖచ్చితంగా వాళ్ళు రాష్ట్ర ప్రజానికానికి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క అమ్మఒడి పథకం ద్వారా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ద్వారా ఒక నాణ్యమైన విద్య గ్రామీణ ప్రాంతాల వారికి అందుబాటులోకి వస్తుందని చెప్పి మరి ప్రగాఢంగా ఈ ప్రభుత్వం విశ్వసిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ నాడు నేడు కార్యక్రమం ఏదైతే ఉందో ప్రప్రథమంగా దేశ చరిత్రలోనే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని స్కూళ్లను వాళ్ళకు మౌలిక వసతులు కల్పించే దిశలో ఈ బృహత్తరమైన బాధ్యతను పేరెంట్ కమిటీ మీద తల్లిదండ్రుల కమిటీకి అప్పచెప్పడం కూడా బహుశా దేశ చరిత్రలో ప్రప్రథమం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. మరి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క పేరెంట్స్ కమిటీకి పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తూ వారి ద్వారానే ఈ యొక్క మౌలిక వసతుల రూపకల్పన ఏదైతే ఉందో స్కూళ్ళలో మరి తీసుకోవడం చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రేపు వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈ యొక్క పోటీ పరీక్షలు హెడ్ సెట్ కానివ్వండి, ఎంసెట్ కానివ్వండి, ఈసెట్ కానివ్వండి, మరి పీజీ సెట్ కానివ్వండి, వీటన్నిటికీ మరి ముందుగానే ఇప్పటికే మరి షెడ్యూల్ను తయారు చేసుకోవడం జరిగింది. మరి రాబోయే 2-3 రోజుల్లో ఆ షెడ్యూల్ను కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క రెగ్యులేటరీ కమిషన్ ఏవైతే ఉన్నాయో, ఈ రెగ్యులేటరీ కమిషన్ ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి కానివ్వండి, కరికులం డిజైన్ చేయడంలో ముఖ్యంగా ఈ బీఎస్సీ ఆనర్స్ కానివ్వండి, బీటెక్ ఆనర్స్ కానివ్వండి, ఈ ఆనర్స్ కోర్సుకు ముఖ్యంగా 1 ఇయర్ అప్రెంటిషిప్ మరి చేసే విధంగా కరికులం కూడా మార్పు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ రేపు విద్యా సంవత్సరం నుంచి కూడా ఈ కోర్సును కూడా ప్రారంభించడానికి ఆప్సీ మరి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వారు మరి సన్నాహాలు మరి మొదలుపెట్టారు. అట్లాగే ఈ కరికులం డిజైనింగ్లో కూడా ఇప్పటికే మరి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కు మరి పుస్తకాలు కూడా తయారు చేయడం జరిగింది. అట్లాగే ప్రముఖంగా ముఖ్యమంత్రి గారు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ గురించి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి కూడా మరి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపు దాని గురించి కూడా మరి రాబోయే రోజుల్లో ఈ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే ఈ ఎల్కేజీ యూకేజీలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో మరి అమలు చేసే విధంగా, మరి ముఖ్యంగా ఈ నేపథ్యంలో ఈ అంగన్వాడీ సెంటర్స్ను బలోపేతం చేస్తూ వాటిని స్కూళ్ళకు అనుసంధానం చేస్తూ ఈ ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఎడ్యుకేషన్ కూడా మరి మొన్న జరిగినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ వారు ఇచ్చిన సూచన మేరకు కానివ్వండి, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో మరి పొందుపరిచిన అంశాలు 2019 న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో దీని గురించి ప్రస్ఫుటంగా చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క మరి సలహాలు సూచనలు కూడా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో మరి ప్రప్రథమంగా మరి వాటిని అమలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మన జరిగినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్లు ఏవైతే ఉన్నాయో గ్రామ సచివాలయాల్లో ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్స్ వారి ద్వారా ఈ యొక్క స్కూల్స్ని వారికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చే విధంగా వారిని ఎస్టేట్ ఆఫీసర్స్గా కూడా మరి వారికి బాధ్యతలు అప్పగించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.